Hi guys. Naru 5.1 digital amplifier idi. It will be digital format quality. దీనికి ఆప్షన్స్ మీరు ఆల్రెడీ అన్నిట్లో చెప్పిన మోడల్సే యాజ్ ఇట్ ఈజ్, అన్నిటికి ఒకే మోడలే మనం యూజ్ చేసేది. యాజ్ ఇట్ ఈజ్ 5.1 స్విచ్చింగ్, 5.1 2.1 స్విచ్చింగ్, ప్రొలాజిక్ 2, ప్రొలాజిక్ ఎకో, ప్రొలాజిక్ పి. ప్రొలాజిక్ పి మనం యాంప్ ఆన్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ప్రొలాజిక్ పి. కోయాక్సెల్ ఆప్టికల్కి ఇది వర్క్ కాదు, అసలు పి ఆ బటన్సే వర్క్ అవ్వవు, ఆటోమేటిక్గా రిసీవ్ చేసుకుంటుంది అదైతే ఆప్టికల్ కోయాక్సెల్ అయితే. ఇంకా మిగతా ఏ పెట్టినా కానీ P1 P2 P2 వచ్చి 4D వస్తుంది, అది ఒక ఫార్మాట్. P1లో పి కానీ P2 అయితే మీకు సరౌండ్ స్టీరియో వస్తుంది, పి అయితే సరౌండ్ మోనో వస్తుంది. ఇంక మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్ అదే క్వాలిటీ. P2 వచ్చి సరౌండ్ కూడా స్టీరియో క్వాలిటీ వస్తుంది. ఇంకా యాజ్ ఇట్ ఈస్ మనం చెప్పినట్టుగానే అన్ని వీడియోల్లో AUX1 AUX2 USB బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను పిన్నౌట్స్. చూస్తున్నారు కదా, కోయాక్సెల్ 1 కోయాక్సెల్ 2, ఆప్టికల్ 1 ఆప్టికల్ 2, ఏసీ 3 ఇన్, 2 ఆక్స్ ఇన్పుట్స్. ఇంకా ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి ఒక బ్లూటూత్, పెన్ డ్రైవ్, మెమరీ కార్డ్ స్లాట్ అవి పెట్టుకునే విధంగా ఇచ్చాడు. ఇంకా ఒక ఫ్యూజ్ సాకెట్, 5 ఆంప్స్ ఫ్యూజ్ సాకెట్, 5 ఆంప్ కానీ 8 ఆంప్ కానీ ఫ్యూజ్ సాకెట్. ఇంకా స్పీకర్ సాకెట్స్, ఒక అవుట్ఫ్లో ఫ్యాన్, ఒక ఇన్ఫ్లో ఫ్యాన్ ఒకటి పెట్టా. ఇన్సైడ్ యాంప్లిఫైర్కి వస్తే అన్నిట్లో చెప్పిన విధంగా అన్ని వీడియోస్లాగే యాజ్ దీస్ బోర్డు, సేమ్ బోర్డు, డిజిటల్ ప్రాసెసర్. ఇది ఫెట్ ఒకటి, ఒక ఛానల్ వచ్చి 150 వాట్ పర్ ఛానల్ వస్తుంది. ఆర్ఎంఎస్ వాటేజ్ ఇది 150 వాట్, మ్యాక్సిమమ్ ఫుల్ వాల్యూమ్లో 150. ఇది వచ్చి 400 వాట్ ఆర్ఎంఎస్ ఫుల్ వాల్యూమ్లో వచ్చి. ఇంకా దీన్ని మొత్తానికి ఇక్కడ రన్ చేయడానికి 3030 10 ఆంపియర్ సప్లై. ఇంకా 10,000 మైక్రోఫారడ్తో ఉండేది, 53 వోల్ట్ శాన్వా కెపాసిటర్స్ యూజ్ చేశాను ఒరిజినల్వి. దానివల్ల యాంపియర్ కానీ బాగా బూస్టింగ్లో ఉంటుంది, పంచ్ పడినప్పుడు బాగా బూస్ట్ చేస్తుంది సప్లైని. ఇంకా దానికి చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్స్, ఫ్యాన్కి స్పీకర్ ప్రొటెక్షన్ పెట్టాను ఇక్కడ చిన్న కింద బోర్డ్ కింద ఉండేది స్పీకర్ ప్రొటెక్షన్. ఇది ఎన్కోడర్, ఇది వాల్యూమ్ ఎన్కోడర్, ఇది వాల్యూమ్ ఎన్కోడరు. ఇదేమో ఇంకా స్విచ్చింగ్కి, మోడ్ స్విచ్చింగ్కి మోడ్ సెలెక్టర్. అది ఇది మ్యూట్ బటన్, ప్రెస్ చేస్తే మ్యూట్ బటన్ మ్యూట్ అవుతుంది, సైలెంట్ అవుతుంది. ఇది ఒకసారి ఇంకా యాంప్లిఫైర్ టెస్ట్ చేస్తాను ఆడియో టెక్నాలజీ. ఇంక నేను ఇప్పుడు ప్రస్తుతము ఓన్లీ ఒక స్పీకర్ కనెక్షన్ పెట్టాను, అన్ని ఛానల్స్ చెక్ చేసి చూపిస్తాను. 6 ఇంచ్ స్పీకర్ పెట్టాను, జేబిఎల్ ట్యూబ్ పెట్టాను, జేబిఎల్.
అంటే మిక్సింగ్ ఉంటుంది ఆడియో అంతా. మీరు అదే కన్నా మూవీ కన్నా ప్లే చేస్తున్నప్పుడు చెక్కింగ్ బాగా చేసుకోవచ్చు. ఇంకా ఈ యాంప్కి వచ్చి నేను ఆప్టికల్ కేబుల్ ఫ్రీ ఇస్తాను. తర్వాత సర్వీస్ వారంటీ గురించి వస్తే వారంటీ వచ్చి సర్వీస్ వారంటీ ఇస్తాను, వారంటీ కాదు, గ్యారంటీ వారంటీ కాదు, సర్వీస్ వారంటీ. సర్వీస్ వారంటీ ఫుల్ సెట్ తీసుకోవాలి. ఫుల్ సెట్ తీసుకుంటే 1 ఇయర్ ఇస్తాను, ఓన్లీ యాంప్లిఫైయర్ తీసుకుంటే 6 మంత్స్ ఇస్తాను. 6 మంత్స్ సర్వీస్ వారంటీ ఇస్తాను. ఎనీ డ్యామేజ్ అయితే మెయిన్ బోర్డ్ ఏదైతే ఉందో సెన్సిటివ్ బోర్డు, ఈ సెన్సిటివ్ బోర్డు ఒకవేళ డ్యామేజ్ అయితే మాత్రం దానికైతే పే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ బోర్డు మనం సర్వీస్ చేసాను కావదు కాబట్టి రీప్లేస్ చేయాల్సి వస్తుంది. అదే కానీ ఇంకేదైనా చిన్న చిన్న మెటీరియల్స్ ఏదైతే లైక్ ట్రాన్స్ఫార్మర్స్ చిన్న చిన్న మెటీరియల్స్ ఏదైతే ఉంటాయో అవి అయితే మనం ఫ్రీగా చేయిస్తాను సర్వీసు 6 మంత్స్ వరకు. అది ఫ్రెండ్స్, పూర్తి వివరాలకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో చూడమన్నాను, చెక్ చేసుకోండి. నాకు ఏదైనా ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, స్క్రోలింగ్లో వెళ్తుంది కదా, కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.